ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఊటుకూరి కేశవరావు అధ్యక్షతన విద్యార్థులు ఇతర ప్రజా సంఘాల నేతలు పిఠాపురం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా మన ఊరు మన మధ్య సంస్థ సభ్యులు శంకర్రావు గారు, నయేష్ గారు యొక్క సహకారంతో మరి ఈ రోజున జల దినోత్సవం సందర్భంగా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అని నినాదంతో ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నీటిని పొదుపుగా వినియోగించుకుందాం, మరి మన ప్రకృతిని కాపాడుకుందాం, సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ర్యాలీ చెప్పడం జరిగింది. అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హోప్ రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క అవగాహన ర్యాలీ, అంటే వారికి అంటే ఈరోజు నేటి బాలలేరు రేపటి పౌరులు అనే విధంగా వారికి అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు నీటి మీద ఒక అవగాహన కల్పించాలనే ఆలోచనలతోటి ఈరోజు ఈ సొసైటీ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ నీటి యొక్క దాని యొక్క అవసరాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ పంచభూతాల్లోనే నీరు ఎంత విలువైనదో మన అందరికీ కూడా తెలుసు. చదువుకున్న వారే కాదు, చదువు లేని వారు కూడా ఈరోజు నీరు మనం 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కుంటున్నాం. రేపు తరాలకి అవి మనం బాటిల్ మూతల్లో కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నీటిని వృధా కాకుండా మనం జలాన్ని మనం దాన్ని మనం సేవ్ చేసుకోండి, మన లైఫ్ని సేవ్ చేసుకోవడం నినాదంతో ఈరోజు మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా నీరు ఎంత అవసరమో ఈ నినాదాల ద్వారా ప్రజలకు మనం చాటి చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నీరుని వృధా కాకుండా సేవ్ చేసి లైఫ్ని మనం సేవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా నీటి వనరుల వినియోగం అవధులు దాటుతున్నటువంటి ఈనాటి ఈ పరిస్థితుల్లో ప్రకృతి సహజంగా లభించినటువంటి జీవనాధారమైనటువంటి ప్రాణాధారమైనటువంటి నీటిని సక్రమంగా వినియోగించి నీటిని వృధా కానివ్వకుండా మన మానవ భూగోళాన్ని మానవజాతి మనుగడనే నిశ్వార్థకంగా మారినటువంటి ఈ నీటి సమస్యను మనం అధిగమించాలి. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీ జ్యోతి రాజ్బాబు గారి ఆధ్వర్యంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ నూతన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయిన నేను కేశవరావు అని నేను మా కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం మా విద్యార్థి విద్యార్థులు ఈ ప్రపంచాన్ని పరిరక్షించాలంటే నీటిని సద్వినియోగం చేయాలి, నీటిని సక్రమంగా వినియోగించాలి, సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదంతో మరి నీటిని సంరక్షించి మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించి మన భూగోళాన్ని రక్షించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. మనందరి చేతుల మీద అని మనందరి విజయస్కందనం మీద ఉందని ప్రతి ఒక్కరి అందరికీ కూడా పిఠాపురం పట్టిన ప్రజలందరికీ ఈ నీటి యొక్క సద్వినియోగం మీద అవగాహన కల్పిస్తూ అదేవిధంగా వర్షపు నీటిని ఒడిచిపెట్టాలంటే మన ప్రతి వాళ్ళు కూడా భూగర్భ జలమట్టాలు పెరగాలంటే ఇంకుడు గుంతల సహాయంతో నీటిని వృధా కానివ్వకుండా ప్రతి రక్తపు ప్రతి వర్షపు నీటిని నీటి కొట్టి నీరు ఒడిచిపెట్టినట్లయితే పర్యావరణం పరిరక్షించబడుతుంది, అదేవిధంగా నీ జల సమస్య తీరుతుంది. మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే భూగోళం కాపాడబడాలంటే తప్పనిసరిగా వాటర్ని సేవ్ చేయాలి. సేవ్ వాటర్ సేవ్ లైఫ్. నీటిని వృధా చేయకండి, నీటిని వర్షపు నీటిని ఒడిచిపెట్టండి, ప్రపంచాన్ని నీటి కొరత లేకుండా చేసి భూగోళాన్ని రక్షించండి. ఇదే మా నినాదం, ఇదే ఉద్యమ పదంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా నీటిని సద్వినియోగం చేసి భూగోళాన్ని రక్షించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాపాడండి, జీవితాలను రక్షించండి, ప్రకృతిని పరిరక్షించండి, నీటిని పొదుపుగా వినియోగించుకుందాం. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా Hey, water! Hey, water! Hey, water!
కాపాడండి.